బ్రిటన్ లోని హీత్రూ ఎయిర్పోర్ట్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10 రోజుల క్రితం ఇండియా వచ్చేందుకు విమానాశ్రయానికి వచ్చిన విద్యార్థులు అప్పటి నుంచి అక్కడే చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు లేక ఏపీ, తెలంగాణ, గుజరాత్ కు చెందిన విద్యార్థులంతా దాదాపు 250 మంది అక్కడే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి 4 రోజులు వసతి, ఆహారం ఇండియన్ ఎంబసీ అధికారులు అందించినా ఆ తర్వాత నుంచి ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు. వెనక్కు వెళ్లే అవకాశం లేక, అలాగని ఇండియా వచ్చే మార్గం లేక, రేపన్న రోజున ఏమవుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. తమకు ఏదో ఒక చోట కనీసం షెల్టర్ ఇప్పించాలని, నడి రోడ్డుపై ఉన్న తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నమస్కారం అండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ యూకేకి చదువుకోవడం కోసం వచ్చారు స్టూడెంట్స్ అందరూ. మేము ఆల్రెడీ ఇక్కడికి ఫ్రైడే వచ్చాము హై కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో అప్పుడు వచ్చినప్పుడు మేము అందరం ఫ్లైట్ బుక్ చేసుకున్నాము, ఇండియా పంపిన అని చెప్పారు. ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు. ఓకే, హై కమిషన్ లోపల కూర్చొని పెట్టారు, మాట్లాడారు. వాళ్ళు మాకు చాలా డిమాండ్స్, అంటే లైక్ మా డిమాండ్స్ ఏమేమని అడిగారు. మేము చెప్పాము సరే ఇలా ఇండియాకి వెళ్ళాలి, మా పేరెంట్స్ అందరూ చాలా బాధపడుతున్నారు అన్నాము. ఓకే ఓకే అన్నారు. ఆ రోజు కొంతమందిని పంపించేశారు, ఏవో మాయ మాటలు చెప్పి. మళ్ళీ సాటే ఇక్కడే ఉండేము, లోపలే ఉండేము. వాళ్ళు ఫుడ్ అకామిడేట్ చేశారు, మంచిగా చూసుకున్నారు. హై కమిషన్ ఆఫ్ ఇండియా అంతా మాకు మంచిగా సపోర్ట్ చేసింది. సో అదేం ప్రాబ్లం లేదు. సండే మేము వెళ్ళిపోయాం, ఎందుకంటే మండే లాక్డౌన్ అన్నారు. సో ఇక్కడ యూకే రూల్స్ ప్రకారం ఒక ప్లేస్లో 10 మంది 20 మంది ఉంటే వాళ్ళ మీద కేసు పెడతాము, పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్తే ఇంకా మేము భయపడతాం. ఎందుకంటే మేము స్టూడెంట్స్ని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకోవడం కోసం వచ్చాము, జైలుకి వెళ్దాం ఎందుకు? స్టూడెంట్స్ కెరియర్స్ అందరి నాశనం అయిపోతాయి, ఒకరి వల్ల ఇంకొకటి ఎందుకు నాశనం అయిపోతాం, మళ్ళీ ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళలేము అని చెప్పి మేము భయపడ్డాము. భయపడి సరే అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, అంతా మంచిగానే ఉంది. మీరు సరే మళ్ళీ వచ్చిన తర్వాత మండే మీరు ఒక 5 మంది రండి రిప్రజెంటేటివ్ చేయడానికి, అందరినీ ఇదిగో చూడండి వీళ్ళందరినీ మేము రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మొత్తం 70 మంది ఉన్నాము. వాళ్ళందరినీ మేము రిప్రజెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా వస్తానన్నారు, మేమే రావద్దన్నాం. ఎందుకంటే ఒకరి వల్ల ఇంకొకరికి ఇన్ఫెక్షన్ రావచ్చు, మళ్ళీ ఇక్కడ యూకే రూల్స్ అవన్నీ మనం బ్రేక్ చేయకూడదు అని చెప్పి మేము 5 మంది 10 మందే వచ్చాము. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే, నిన్న ఫోన్ చేస్తే ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ వచ్చాయి, ఈరోజు ఏమో ఫోన్ చేస్తుంటే అసలు రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. వేణుశ్రీ, లండన్ లోని హీత్రూ ఎయిర్పోర్ట్ వద్ద పరిసర ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 250 మంది విద్యార్థులు నరకయాత అనుభవిస్తున్నారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తమ స్వస్థలాలకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాట్లు చేసుకుని దానికి అనుగుణంగా కూడా విమాన టికెట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అయితే బుక్ చేసుకునే టైంకి అంతా కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి. అయితే వీళ్ళు ప్రయాణం తేదీ వచ్చేటప్పటికి కూడా ఇండియాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో వీళ్ళు ప్రయాణించాల్సిన విమానం కూడా అక్కడ ఆగిపోయింది. దీంతో వీళ్ళు ఎక్కడికి పోవాలో అర్థం కాక విమానాశ్రయంలోనే ఉన్నారు. అయితే వీళ్ళ బాధలు గమనించిన ఇండియన్ ఎంబసీ అధికారులు మొదటి 4 రోజులు కూడా వీళ్ళకి భోజనాలు అందజేశారు. అయితే 4 రోజుల తర్వాత ఇక్కడ మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు వీళ్ళందరినీ కూడా మీరు ఎయిర్పోర్ట్ లో ఉండడానికి లేదు, మీకేమన్నా కరోనా వచ్చిందంటే మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోము, మీరు అందుకని మీరు ఎక్కడ మీరు ఇక్కడ నుంచి విమానాశ్రయం ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా వీళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో వీళ్ళు ఒక విమానాశ్రయం బయటకు వచ్చేసి వీళ్ళ స్వస్థలాలు అక్కడెక్కడైతే నివసిస్తున్నారో నివసించే ప్రాంతాలకి ఎక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడం, అదేవిధంగా విమానాశ్రయంలో ఉండలేకపోవడంతో ఆ చుట్టుపక్కల దొరికిన చోట దొరికినట్టు కూడా ఆశ్రయం పొందుతా ఉన్నారు. ఈ ఆశ్రయం పొందిన క్రమంలో గత 3 రోజులుగా కూడా వీళ్ళు ఎవరికి కూడా భోజనం ఎటువంటి ఆహారం అందకపోవడంతో 3 రోజుల నుంచి చాలా మంది పదుల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు పస్తులు ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమందికి అయితే షెల్టర్ కూడా ఎక్కడ పడుకోవడానికి కానీ లేకపోతే కాలకృత్యాలు తీసుకోవడానికి కానీ ఎక్కడ షెల్టర్ కూడా లేకపోవడం తోటి రోడ్లు పక్కన వీళ్ళు పడుకోవడం కానీ లేకపోతే కాలం వాళ్ళు కానీ జరుగుతా ఉంది. అయితే తమ భర్తను ఇబ్బందులకు సంబంధించి మన వీళ్ళు
వీళ్ళకి తెలిసిన ఎంపీలు వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి తమని తమను ఆదుకోవాల్సిందిగా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా కూడా పలువురు ఎంపీలు మన రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఫోన్ చేసుకుని లబ్ధిస్తున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎంపీల నుంచి వీళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి సాయం చేయలేకపోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఎంపీలు కనీసము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళు స్వస్థలాలకు ఇస్తే ఏర్పాట్లను చేస్తే బాగుండేది, కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ పిల్లలంతా కూడా అల్లాడిపోతుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అక్కడ తినడానికి తిండి లేకుండా పస్తుంటూ రోడ్ల పక్కన కాలం వెలిగిస్తున్నారు పిల్లలు. కనీసం వాళ్ళని ఇళ్ళకి చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. ఏదైతే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళకి నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉంచడానికి కూడా మేము అంగీకరిస్తాం. వాళ్ళ క్వారంటైన్ లో నుంచి వాళ్ళకి ఎటువంటి ఈ కరోనా లేదని తెలిసిన తర్వాత విడుదల చేయాలి. అప్పటిదాకా ఇక్కడ తీసుకొచ్చి క్వారంటైన్ లో ఉంచే కనీసం వాళ్ళకి వసతన్న ఏర్పడుతుంది. అలా కాకుండా అక్కడ రోడ్ల మీద అనాథలుగా పిల్లలు మిగిలిపోయారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ. హీత్రూ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న విద్యార్థుల్లో ఒక్కడైన మణికంఠ తండ్రి మధుసూదన్ రావు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మధుసూదన్ రావు గారు. మీ అబ్బాయి మణికంఠ మీకు ఫోన్ లైన్ లో టచ్ లో ఉన్నారా? అసలు అక్కడ పరిస్థితి ఏమని చెబుతున్నారు? అక్కడ సరిగ్గా ఇబ్బంది పడుతున్నారమ్మా 75 మంది స్టూడెంట్స్. రైట్ మధుసూదన్, అంటే మీ అబ్బాయి ఏం చెప్తున్నారు ఇప్పుడు, అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు? అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు ఇబ్బందిగా ఉంది, సరిగ్గా తిండి తెప్పలేవు, 3 రోజుల నుంచి పసుపు పడుకుంటున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ లో 5-6 చప్పున పడుకుంటున్నాము, రోడ్ల మీద కొంతమంది ఉన్నాము. అంటే మొత్తం అసలు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ మీ అబ్బాయితో పాటు? ప్రెసెంట్ గా 75 మంది ఎయిర్పోర్ట్ కాడి నుంచి ఇండియన్ ఎంబసీకి వచ్చారమ్మా. అక్కడ నుంచి వీళ్ళము 4 రోజులు ఫుడ్ పెట్టారమ్మా. అక్కడ నుంచి వాళ్ళు జనాభా ఎక్కువైపోయారు, ఇంకా 150 మంది దాకా స్టూడెంట్స్ అక్కడికి వచ్చేటప్పటికి అందరిని మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తేశారమ్మా. ఓకే, అంటే వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ అందక ఎన్ని రోజులు అవుతుందండి? ఇప్పుడు ప్రెసెంట్ గా 5 రోజుల నుంచి చాలా అవస్థ పడుతున్నారు తల్లి. అంటే వాళ్ళకి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆపర్చునిటీ లేదని చెప్తున్నారా మీ అబ్బాయి? అసలు పక్కకి ఎవరికాయలే సంబంధించిన వాళ్ళకి సంబంధించినంత వరకు ఎవరు పోలీసు వాళ్ళు బయట నాటి అలవడు అన్నారంటమ్మా. ఎక్కడ దొరికితే అక్కడ ఏ రూమ్ పడితే ఆ రూమ్ రోజుకి 5 పౌండ్లు 10 పౌండ్లు 20 పౌండ్లు ఇచ్చి 10 మంది 20 మంది అట్లా పడుకుంటున్నారమ్మా తిండి తెప్పలేక. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్ రావు గారు. రైట్, ఇకైతే మనం యూకేలో తెలుగు విద్యార్థులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూస్తున్నాము. వాళ్ళకి అటు తిండి లేదు, ఇటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, అలానే అక్కడ ఉండొద్దని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో మనం చూడాలి.